కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లె పంచాయతీ వైసీపీ సర్పంచ్ అయిన చిన్నకొమ్ముగారి మదార్వల్లి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదేపా కండువా కప్పుకున్నారు. స్థానిక వైకాపా నాయకులు భూసా వెంకటసుబ్బారెడ్డి, మధుసూదన్ రెడ్డి, సోమల భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి, సెట్టిపల్లె గౌస్ భాషా వారి అనుచరవర్గం నేడు పుట్టా సమక్షంలో తెదేపా పార్టీలో చేరారు. అనంతరం ఎర్రబల్లె, మురళీనగర్ గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి తెదేపా మినీ మేనిఫెస్టీ నందుగల సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు పుట్టా సుధాకర్ యాదవ్. భీమునిపాడు గ్రామానికి చెందిన పలు కుటుంబాలు పుట్టా సమక్షంలో చేరారు. మండల అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి, పట్టణ అధ్యక్షులు పాపినేని రాంబాబు, పులిమేర రవీంద్రారెడ్డి, కారపురెడ్డి సంజీవరెడ్డి పెద్ద సంఖ్యలో మండల తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అని వాళ్ళు ఒకే పార్టీలో ఎన్నో రోజుల నుంచి సుమారు 30-40 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉండి ఈరోజు ఈ 5 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత వీరిని లెక్క చేయకుండా అధికారం వచ్చింది చెప్పి అహంకారంతో వీళ్ళు లెక్క చేయకుంటే వాళ్ళు ఏం చేస్తారు? 5 సంవత్సరాలు ఏం చేయలేరు. ఎందుకంటే ఒకసారి ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ ఏం చేసే అవకాశం ఉండదు. అందుకే అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు మాకు వైకాపా పార్టీ అంటే మాకు న్యాయం జరగదు, టీడీపీ పార్టీకి వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు సంతోషంగా ఎవరు కోప్పలేదు కాదు, అందరు సంతోషంగా ఈరోజు మన పార్టీ చేరి పార్టీ గెలిపించడానికి అందరూ సాక్షి కృషి చేయడానికి వచ్చిండ్రు. ఈ కృతజ్ఞత విలువ తెలియజేసుకుంటున్నా. నేను 100 కుటుంబాలు అంటే 150 కుటుంబాలు అన్నాను. టోటల్గా 80 కోట్ల స్కీమ్ ఏదైతే మన అందరూ వచ్చిన తర్వాత చాలా సంతోషకర విషయంలో ఈరోజు ఎన్నికల ప్రోగ్రాంలో అందరూ ఏం చేస్తారంటే ప్రతి చోట ఫస్ట్ జాయిన్ చేసిన తర్వాత ఊరంతా తిరిగేవాళ్ళం. ఈరోజంతా ఊరు తిరిగిన తర్వాత అందరూ జాయిన్ చేసుకుంటాం. అంటే చాలా యువకులు అందరూ చాలా ఉత్సాహంగా ఆ ప్రోగ్రాం పాల్గొని గడప గడపకు మన సమస్యలను తెలియజేస్తూ ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అందరూ వచ్చాం. అందరూ చాలా మనస్ఫూర్తిగా వాళ్ళు ఆశ్రయం చేసినారు. అదే రకంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరిన ఒకటే, ఇంకా ఎలక్షన్ ఈరోజు 5వ తారీఖు అంటే 13 ఎలక్షన్, ఇంకా 8 రోజులు ఉంది. 8 రోజులు 2 రోజులు ఏం జరగదు అంటే ఇంకా